ఎఫ్ఎఫ్సీ ఆర్గనైజేషన్ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. చలో భీమవరం ఈ ముట్టడి కలెక్టరేట్ ముట్టడి అనే పిలుపునిచ్చిన దాన్ని బట్టి విచ్చేసినటువంటి క్రైస్తవ నాయకులకు, పెద్దలకు, అలాగే విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి, యువతకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగిన పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. చెరుకువాడ నూతిగట్టు మీద చర్చి నిర్మాణం చేసుకుంటున్నటువంటి దైవజనుడు హేమకుమార్ గారి మీద దౌర్జన్యంగా దాడి చేసి, అలాగే చర్చిని కూల్చివేసిన ఘటన విషయమై చలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ విషయమంతా కూడా కలెక్టర్ గారు నోటీసులో ఉన్నప్పటికీ కూడా ఏమీ తెలియనట్లుగా కలెక్టర్ గారు, నేను డిపిఓకి ఫార్వర్డ్ చేస్తున్నాను, డిపిఓ గారు వెరిఫై చేసి మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డిపిఓ మీద, ఎండిఓ మీద, ఎంఆర్ఓ మీద ఎవరి మీద మాకు నమ్మకం లేదు. అమ్మా కలెక్టర్ గారు, ఈ విషయాన్ని మీరే స్వయంగా వెరిఫై చేసి ఇక్కడ న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అక్కడ ఉన్న సెక్రటరీ గత దొంగ, వాడు చేసినటువంటి కుట్ర, అలాగే వాడు చేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గానికి కొమ్ము కాసి వాడు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి కారణమయ్యాయి. అలాగే అక్కడ సీఏ గారు వచ్చి దైవజనులు పాస్టర్ గారిని, నీ దేవురా ఎక్కడికి వస్తావు నువ్వు, మత విశ్వాసాలు రేపుతావని మాట్లాడుతూ దైవజనుడు అని కూడా చూడకుండా ఒక మా మత విశ్వాసాలని నిర్వహించే మాకు ఒక మత పెద్ద ఆయన దైవజనుడు అంటే ఆ దైవజనుడు అని కూడా చూడకుండా ఆయన ఎంత వివక్షతతో ఒక చిన్న కులానికి సంబంధించిన వ్యక్తి అని, లేకపోతే మైనారిటీ వర్గానికి సంబంధించిన క్రైస్తవులని చిన్న చూపుతో ఆయన మాట్లాడిన తీరు, నాయకులమైన మేము ఫోన్ చేసిన అతను ఎంత అగౌరవంగా అంటే నువ్వు అనే పదజాలంతో మాట్లాడుతున్నాడు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అతని తీరును బట్టి మాత్రమే సివిల్ మ్యాటర్ లో అతను లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ అయినప్పటికీ సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయి అతని తీరు చాలా భయంకరంగా ఉంది. అతని తీరు ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎస్పీ దీని విషయంలో వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి వరకు ఈ విషయాన్ని తీసుకుని పోతున్నాము. అలాగే ప్రతి ప్రజాప్రతినిధి, మా ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ టీడీపీ ప్రభుత్వం గెలిచారు, టీడీపీ ఎమ్మెల్యే గారు గెలిచారు, ఆయన స్పందించడు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బీబీఎల్ గారు ఆయన స్పందించడు. పదుల సంఖ్యలో వారి దగ్గరికి మేము వెళ్లి అయ్యా అని అభ్యర్థిస్తే ఆయన మీకు పర్మిషన్ లేవని చెప్పి చెప్పడానికి మీరెందుకండి అక్కడ. ఇంకా మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఏదో శాంతి కమిటీ చేసో, మరొకటో డిమాండ్ చెప్పో, మేము ఏదో ఒక రకంగా మీకు సరెండర్ అవుతున్నాం బాబు, మా మత విశ్వాసాలను కొనసాగించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతూ ఉంటే కూడా ఒక్కడంటే ఒక్కడ కూడా స్పందించలే. ఈ రోజుకి కింద కేడర్ నుంచి పై కేడర్ వరకు, జిల్లా స్థాయి కేడర్ వరకు కూడా ఒక్కడ కూడా స్పందించకుండా ఈ రోజు క్రైస్తవుల మీద చూపిస్తున్న వివక్షతకు ఈ రకంగా నిరసన తెలియజేయాల్సి వచ్చింది అని అంటే మీరందరూ ఏ రకంగా ఫెయిల్యూర్ అయ్యారో మీరే ఒక్కోసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతటితో ఆగదు, ఇది మొదలు మాత్రమే. ఆమేన్. యేసుక్రీస్తు వారికే, ప్రభువైన యేసుక్రీస్తు వారికే.